హలో అండి, వెల్కమ్ టు హర్షీదేవి రెసిపీస్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఫిష్ ఫ్రై. ఇది చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటట్లు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా కుదిరింది. ముందుగా దీన్ని తయారు చేయడానికి 4 చేప ముక్కలు తీసుకున్నాను. అవి పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో 1/2 స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ చింతపండు రసం, 1 చెక్క నిమ్మ రసం, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా చేప ముక్కలు మొత్తానికి పట్టించి 2 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. దీని వలన చేప ముక్కకి మసాలాలు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. 2 గంటల తర్వాత 1 స్పూన్ బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని వలన చేప ముక్క ఫ్రై చేశాక క్రిస్పీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న 10 నిమిషాల తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క చేప ముక్క వేసుకొని 2 నిమిషాలు కదిలించకుండా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చేప ముక్కని ఇలా కదిలిస్తూ ఆయిల్ లోపలికి వెళ్ళేటట్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క నిమిషం తర్వాత చేప ముక్కని ఇలా కదిలిస్తూ ఒకవైపే 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీనివలన అడుగు అంటకుండా ముక్క చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని టర్న్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.